పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నెలసరి సమయంలో స్త్రీలు జిమ్కు వెళ్ళొచ్చా వ్యాయామం చేయొచ్చా నెలసరి సమయంలో జిమ్కు వెళ్ళటం తీవ్రమైన వ్యాయామం అలసట కలిగించే వ్యాయామం చేయటం మంచిది కాదు అందుకే మన పూర్వీకులు మన పెద్దలు నెలసరి సమయంలో మహిళను ఇంటి బయట పెట్టేసేవారు వరండాలోనో వసారలోనో అక్కడ మంచం వేసి పడుకునేమనేవారు వంటగదిలో ప్రవేశం లేదనేవారు వంటగదిలో ప్రవేశం లేదంటే వంట చేయొద్దు అని నియంత్రణ పెట్టేవారు తర్వాత వాళ్ళను బియ్యం డబ్బా అంటుకోకూడదు అనేవారు బియ్యం డబ్బా ఎందుకు అంటుకునేవారు వంట చేయొద్ద అట్లాగే ఆభరణాలు డబ్బు కలిగిన బీరువా దగ్గరకు రావద్దనేవారు వాళ్ళకి ఆ రోజుల్లో కుటుంబాలన్నీ జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి ఒక్కొక్క ఇంట్లో పది మంది పదిహేను మంది కొన్ని కుటుంబాలు యాభై మంది వంద మంది ఉండేవారు ఇప్పుడు దాదాపు తెలుగు రాష్ట్రాలు ఎక్కడ చూసినా భార్యాభర్తలు ఇద్దరు మేమిద్దరం మాకిద్దరు గరిష్టంగా ఇద్దరు పిల్లలు ఈవెన్ వరండాలో కూర్చోబెట్టి నువ్వు వంటింట్లోకి రావద్దు బియ్యం డబ్బా అంటుకోవద్దు అంటే పని జరిగే పరిస్థితి లేదు ఈరోజు ఆ రోజుల్లో ఎందుకు బయట ఉండమనేవారంటే పని ఏమి చేయొద్దమ్మాయి ఎవరైతే అప్పట్లో నెలసరిని బయట ఉంది అంటారు బయట ఉండటము అంటే ఏంటంటే బయట కూర్చోబెట్టేవారు వాళ్ళు వేరే వాళ్ళని అంటుకునే వాళ్ళు కాదు తర్వాత పూజ కూడా చేయకూడదు పూజ చేయటానికి వేరే వాళ్ళు పూజ చేయాలి వాళ్ళు నెలసరి సమయంలో పూజ కూడా చేయకూడదు దీనికంత శాస్త్రీయత ఏంటంటే నెలసరి సమయంలో హార్మోన్ల ప్రభావం వల్ల రక్తస్రావం జరిగినప్పుడు రక్తము పోయినప్పుడు కొంత బలహీనత వస్తుంది తర్వాత హార్మోన్ల ప్రభావం వల్ల వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా కొంత మూడ్స్ పరంగా కానీ కొంత ఉంటాయి కొంత చిరాకు అలసట అందుచేత మన పూర్వీకుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే ఈ పీరియడ్స్ సమయంలో విశ్రాంతి ఎంత ఎక్కువ తీసుకుంటే భౌతిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం బాగుపడుతుంది వాళ్ళని దూరంగా కూర్చోబెడితే వాళ్ళని మాట్లాడించే వాళ్ళు తక్కువ ఉంటే వాళ్ళకి చిరాకు కూడా ఉండదు ప్రశాంతంగా ఉంటారు పడుకుని ఉంటారు రెస్ట్ తీసుకుంటారనే భావంతో ఆ విధంగా చెప్పారు కొంతమందికి యోగా ప్రాణాయామము ధ్యానం చేసే అలవాటు ఉంది ఇప్పుడు మరి నెలసరి సమయంలో ఇవి చేయొచ్చు ఎస్ చేయచ్చు అయితే యోగాలో కొన్ని ఆసనాలు చాలా శ్రమతో కూడుకున్న ఆసనాలు ఉంటాయి అటువంటివి కాకుండా సింపుల్గా సరళమైనవి సులభతరంగా ఉండే యోగా ఆసనాలు చేయండి యోగా ప్రాణాయామము ధ్యానము అలసట లేకుండా చేయొచ్చు తర్వాత ఈ నెలసరి ఉన్న సమయంలో నడవచ్చా నడవచ్చు అయితే జాగింగు రన్నింగు మంచిది కాదు తర్వాత ఆటలు ఆడే అలవాటు ఉంటుంది కొంతమందికి ఆటలు ఆడే అలవాటు ఉన్నా కూడా తీవ్రమైన శ్రమ చెమట పట్టడం అలసట వచ్చే ఆటలు మంచిది కాదు ఇప్పుడు మహిళా క్రీడాకారులు వాళ్ళు జాతీయ రాష్ట్ర అంతర్జాతీయ క్రీడా పోటీలకు వెళ్ళినప్పుడు ఈ యొక్క నెలసరి వస్తే వాళ్ళకి అంతరాయం కలగడమే కాకుండా ఇబ్బందే కాకుండా ఆ నెలసరి సమయంలో వచ్చే మార్పులు ఆ బలహీనత రక్తం పోవటం దానివల్ల దాని ప్రభావం క్రీడ మీద కూడా ఉండొచ్చు ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడలకు వెళ్ళేటప్పుడు కూడా ఆ సమయంలో ఆ యొక్క పీరియడ్స్ నెలసరి రాకుండా కాపాడుకుంటారు ఇక్కడ కూడా జాతీయ స్థాయిలో అంతర్రాష్ట్ర పోటీలు కానీ ఇటువంటి క్రీడాకారులు కూడా లేడీ డాక్టర్ని గైనకాలజిస్ట్ని సంప్రదించి ఆ టోర్నమెంటు సమయంలో ఈ పీరియడ్స్ రాకుండా ఆ సమస్య ఉత్పన్నం కాకుండా వాళ్ళు జాగ్రత్త పడటం అనేది జరుగుతుంది అందుచేత ఈ తీవ్రమైన వ్యాయామము బరువులు చేసి బరువు పనులు అవన్నీ చేయకూడదు ఏదో సులభతరమైన లైట్ వర్క్ చేయవచ్చు బరువులు ఎత్తే పని కానీ బరువుతో కూడిన పని కానీ అలసట ఆయాసం వచ్చే పనులు కానీ చెమట ఎక్కువ పట్టే పనులు కానీ నెలసరి సమయంలో మహిళలు చేయటం మంచిది కాదు ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.